नमस्ते तिरुपति जेटी न्यूज़ को स्वागत। बीजेपी वेंकय्य नायडू सम्मान सभा। मोदी हवा कोनसागुतुंदी। देशंलो भारतीय जनता पार्टी अधिकारंलोकि वच्चिन कोंतकालंलोने बीजेपी नायकुलकु सन्मानालु पोंदुकुन्नायि। अतिथि मर्यादलु अधिकार नांचनालतो पाटु पलु अभिवृद्धि कार्यक्रमालु प्रजलु बीजेपी नायकुल दृष्टिकि तीसुकेल्तुन्नारु। इंदुलो भागंगा తిరుపతిలో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడిని ఆ పార్టీ కార్యకర్తలు ప్రజలు సన్మానించి గౌరవించారు। అయితే ఇందులో కొంత మతలబ ఉంది। ఇదే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టి ఓటమి పాలైంది। ఇందులో పార్టీ తప్పు ఎంత అభ్యర్థి తప్పు ఎంత అన్న సందేహం ప్రజల్లో కలుగుతోంది। पार्टी की अभ्यर्थी की मध्य समन्वय लोपिंचिंदा लेदा अभ्यर्थी नियंत्रित धोरणी पार्टी वर्गालकु रुचिंचलेदा अन्न अंशं विश्लेषकुलकु विमर्शकुलकु संदेहास्पदंगा मारिंदी। ओटु अने आयुधान्नि अप्पटि अविनीति प्रभुत्वंपै समर्थवंतंगा उपयोगिंचि देशमंता जयिंचिन मोदी की तिरुपति पार्लमेंट स्थानं मात्रं सहकरिंचलेदु। इक्कड केवलं बीजेपी मात्रमे काकुंडा टीडीपी श्रेणులు కూడా ఎంపీ స్థానాన్ని తిరుపతిలో గెలుచుకోవడానికి తీవ్రంగా కృషి చేశాయి। ఒకానొక సందర్భంలో వెంకయ్య నాయుడు మరో అడుగు ముందుకేసి తిరుపతిలో మోదీని ఒప్పించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించారు। అయితే అది కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుపుకు ఉపయోగపడలేదు। కేవలం తనతో ఉన్న ముగ్గురి నలుగురితో మాత్రమే అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తూ మోదీ హవాతో గెలిచిపోతానన్న ఊహల్లో విహరించాడని పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు। ప్రజల అండదండలు తిరుపతి ప్రాంత నాయకుల అధిక శ్రమ మోదీ చంద్రబాబు పవన్ల గాలి వీచి కొంతమేర ఓట్లు పడ్డ అభ్యర్థి స్వతంత్రంగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు। సోషల్ మీడియా తన గెలుపు కృషి చేసిందని తన నోటితో స్వయంగా మోదీ చెప్పుకుంటుంటే దానిని కూడా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి సద్వినియోగం చేసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి। ఏది ఏమైనప్పటికీ బీజేపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కేంద్రం నుంచి సుస్థిరమైన నిష్పక్షపాత పాలన అందించాలని కోరుకుందాం।